అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరిగుప్రియ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం రవి భగవానుడు శని భగవానుడు తండ్రి కొడుకులు మరి భోగి రోజు ఇద్దరి అనేది జరగబోతుంది మరి ఇది ఏ సమయంలో కలుస్తున్నారు మరి ఈ ఇంపాక్ట్ అనేది నిజ జీవితంలో తండ్రి కొడుకుల మీద ఉన్న ఉంటుందా ఫ్యామిలీస్లో ఆ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది చాలా తీవ్రంగా ఉంటుంది ఉంటుంది అనమాట ఎందుకంటే సూర్యుడు శనిశ్వరుడు ఇద్దరు తండ్రి కొడుకులు భోగి రోజున అంటే మనకి ఎప్పుడైతే ధనుర్మాసంలో ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వస్తారో వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలయిక జరుగుతుంది ఆ కలయిక యొక్క ఇంపాక్టు ప్రతి కుటుంబంలో తండ్రి కొడుకుల మీద పడుతుంది అయితే ఎలా పడుతుంది అని అంటే కనుక ఇది చాలామందికి తెలియని విషయము నిజంగా ఎక్కడ ప్రస్తావన కూడా రాలేదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ సమయంలో తండ్రి కొడుకుల మధ్య విపరీతమైన దుష్ప్రభావం పడుతుంది అది ఎలా అంటే తగదలాడుకోవచ్చు అంటే ఒకళ్ళొకళ్ళు కొట్టేసుకుని తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది దాన్ని మనం ఒక్కొక్కసారి ఎట్లాగా చేసుకోవచ్చు అంటే ఈ వీళ్ళకి ఇటువంటి ప్రభావం ఉండకూడదు అని అనుకుంటే ఏ ఇంట్లో అయితే తండ్రి కొడుకులు అంటే ఎదిగిన తన్ కొడుకులు చిన్నపిల్లలు కాదు ఎదిగిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులు అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటి ఉన్న తండ్రి కొడుకులు ఉంటారు ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా వాళ్ళు శనేశ్వరుడికి సూర్యుడికి సంబంధించిన మనకి నవగ్రహ ఆలయాలు ఉంటాయి కదా ఆ ఆలయాలకు వెళ్ళి వీళ్ళిద్దరి ప్రీతి కోసము జపం కానీ దానం కానీ లేదా అంటే ప్రదక్షిణాలు కానీ చేసుకున్నట్టయితే వాళ్ళిద్దరు ప్రత్యర్థులు కదా అయినానికి తండ్రి కొడుకులే కానీ సంబంధించి పూజా కార్యక్రమాలనే చేయాలి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వెళ్ళి చేయాలి చేస్తే కనుక వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అంటే చెడు ప్రభావము వీళ్ళ మీద పడకుండా ఉంటుంది ఇది ఇది ఒక రకమైనది అయితే ఎందువల్ల ఈ ప్రభావం పడుతుంది అంటే సూర్యుడు శనేశ్వరుడు ఇద్దరు తండ్రి కొడుకులే అయితే వీళ్ళిద్దరూ పరస్పర విరుద్ధంగా ఉంటారు ఈ ఒకళ్ళొకళ్ళు మళ్ళీ ఇష్టమే కానీ విరోధంగా ఉండడం అవుతోంది మనకి పురాణాల కాలం నుంచి తెలిసిన విషయం అయితే ఆ ఇంపాక్టు వీరిద్దరి తాలూకా ఇంపాక్టు నిజ జీవితంలో మన ఇంట్లో ఉన్న తండ్రి కొడుకుల మీద పడకూడదు అని అనుకుంటే కనుక తప్పనిసరిగా ఈ ఏజ్ ఉన్న తండ్రి కొడుకులు ఎవరైనా ఉంటే ఇళ్ళల్లో వాళ్ళిద్దరూ తప్పనిసరిగా సంక్రాంతి రోజు వా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలయాలకి వెళ్ళి సూర్యుడికి శనేశ్వరుడికి సంబంధించిన ప్రదక్షిణలు లేదా దీ ఆరాధనలు జపాలు లేదా వారిద్దరు స్తోత్రాలైనా దర్శించి రావాలి స్తోత్రాలు చదవడం దర్శించి వచ్చినట్టయితే కనుక అంత తీవ్రమైన ప్రభావం అయితే వీళ్ళిద్దరి మీద పడదు అయితే కనుమ రోజు మనకి పశువులకి దైవము ఎవరు అంటే కాటమరాయుడు కాటమరాయుడు అంటే అని అనుకుంటారు కానీ అసలు కాటమరాయుడు అంటే పశువులకు దేవుడు అనమాట పూర్వం ఏం చేసేవారంటే మరి ఇప్పుడు పల్లెటూరులో కూడా చేస్తున్నారో లేదో తెలియదు అయితే వాళ్ళు ఏం చేసేవారంటే పశువులన్నిటినీ కుటుంబ సమేతంగా రైతులు అనమాట ప్రతి కుటుంబంలోనూ రైతులు పిల్ల పాపలతో భార్యాభర్తలు ఇద్దరు వారికున్న పశువులను ఊరి పొలిమేర వరకు తీసుకెళ్ళి మరి వరకు ఉండేవి మరి ఇప్పుడు ఉన్నాయో లేదే తెలీదు కాటమరాయుడు అనే ఒక విగ్రహము పెట్టుకుని అంటే దేవుడు విగ్రహం పెట్టుకుని వాళ్ళు అక్కడ దాకా పశువులని ఊరి పొలిమేర వరకు తీసుకెళ్ళి ఆ గుమ్మడి గుమ్మడికాయ కూష్మాండం అంటాం కదా దాన్ని ఈ పశువులకి దిష్టి తీసేసి అక్కడ బద్దలు కొట్టేసి అక్కడ కాటమరాయుడికి వీళ్ళు మొక్కుకుంటారు ఏడాది పొడవులు మా పశువులు ఎటువంటి అనారోగ్యంతో మరణించకుండా క్షేమంగా ఉండాలి అని కాటమరాడికి నివేదన చేసి ఆ స్వామికి పశువుల దేవుడు కాబట్టి వాటి తరపున వీళ్ళు ప్రార్థించుకుని జంతుబలుడు అస్సలు ఇవ్వకూడదు కూష్మాండం ఈజ్ ఈక్వల్ టు బలితో సమానం అనమాట అంతేగాని ఇవాళ రేపు ఆ పేరు చెప్పుకుని మేకల్ని అన్నిటినీ వేసేస్తున్నారు బలి అంటే అది కాదు అసలు యాక్చువల్గా అయితే ఇదిలా చేసేసి ఈ కూష్మాండం కొడితే బలే అది అది కూడా బలి కింద సమానమే ఆ పేరు చెప్పుకుని వీళ్ళు అన్ని చేస్తున్నారు కానీ అది బలి కింద కాదనమాట అది ఇచ్చేసి పశువులకి దిష్టి తీసేసి అక్కడ కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోతారనమాట ఇది కనుమ రోజు చేసే ప్రక్రియ జంతువుల క్షేమం కోసమని అయితే ఆ రోజు మినుములు తప్పకుండా తినాలి అంటారు మినుము మాంసంతో సమానము మరి పు పుణ్యకారి అంటే మన పండగలప్పుడు మాంసం నిషేధం కదా మరి మాంసం తినాలి అని అంటారు ఏంటి అని అంటే మినుము మాంసంతో సమానమైనది అంతేగాని మాంసాన్ని తినమని చెప్పలేదు మినుముని తినమని చెప్పారు అందుకనే ఆ రోజు మినప గారెలు వేసుకొని తింటారనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజును అంటే ఎప్పుడు కనుమ రోజు మినప గారెలు తప్పకుండా తినాలి భోగి సంక్రాంతి టైం అప్పుడు ఏం తినాలి నువ్వులు తినాలి ఓకే నువ్వులు శనేశ్వరుడికి ప్రీతి కోసం కాబట్టి ఆ రోజు నువ్వులు తినాలి కనుమ రోజు మినుములు తినాలి అంతేగాని మాంసాన్ని మాత్రం తినకూడదు మాంసంతో సమానమైన ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మినుముని మాంసంతో పోల్చారనమాట అంతేగాని మాంసం తినమని కాదు మినుములను మాత్రం ఆ రోజు ఆహారంగా తీసుకోవాలి రవి శనేశ్వరులు కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవడానికి తండ్రి కొడుకులు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మా